Milli, Nemo, and Olive. ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు నేమ? చిన్నకు కూడా నీలా మామూలు మనిషే కదా, ఆలోచించాల్సిన అవసరం ఏముంటది? నువ్వు కాబోయే గొప్ప సైంటిస్ట్ వి కాబట్టి ఆలోచనలైనా ఆవిష్కరణలైనా నీకే ఉంటాయి అంటావు, అంతేనా? కరెక్ట్ గా చెప్పేవే పెద్దక్క. మీరిద్దరూ ఆల్మోస్ట్ పనికి మళ్ళోళ్ళే. అది అనేసి మాటలు అంచుంటే మింగుల బొంగ మూతి పెట్టుకుని కూర్చుంటావేంటి నేమో? ఈ తింగర్ దాని మాటలు కూడా పట్టించుకుంటే ఇంకా దీనికి మనకి తేడా ఏముంటుంది చెప్పు. నువ్వు నన్ను తింగర్దాన్ని తిడుతున్నావో, మీకు నాకు తేడా ఉందని పొగుడుతున్నావో? అర్థం కావట్లేదు చిన్నక్క. ఆలివ్, ఇది కూడా నీకు అర్థమైపోతే నీకు నాకు తేడా ఏముంటుంది చెప్పు. ఇంతకీ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పనే లేదు నేమో. దేని గురించి ఆలోచించట్లేదు, జస్ట్ ఎంటీగా ఉన్నానంటే. అలా ఎంటీగా ఎలా ఉండగలవు? అవునులే, మామూలు మనిషివి కదా. ఖాళీగానే ఉన్నారా? ఎవరిని చూసి ఏం అడుగుతున్నావు? మేమెప్పుడు ఖాళీనే. మాతో నీకేమైనా పనుందా? రివెంజ్ తీర్చుకోవాలి. రివెంజా? అవును, 23rd ఎపిసోడ్ లో నా మీద రివెంజ్ తీర్చుకున్నారు కదా మీరు. దానికి కౌంటర్ రివెంజా? అవును. చూడు పారాయణ పాప, నువ్వు 21st ఎపిసోడ్ లో మా ముగ్గురిని చలపాయమ్మలు చేసావు కాబట్టి మేము నిన్ను 23rd ఎపిసోడ్ లో నాన్సరమ్మని చేశాను. సో లెక్క సరిపోయింది. ఇదిగో చూడు, మాతో పోటీ పడి గెలవలేవు పాప, ఇంటికి వెళ్ళాడుకో పో. ఇలా మాట్లాడే అగ్గి మీద ఆద్యం పోస్తున్నారు. నేను తగ్గేది లేదు. తగ్గకపోతే నీకే నష్టం. పోయినసారి మాతో పెట్టుకున్నందుకు నీ మాట మడతెట్టేశాను, ఇంకా బుద్ధిరాలేదా? అవును, నీ మాట మళ్ళీ మామూలుగా ఎలా మారిపోయింది? హిమాలయాల్లో ఎందరో యోగుల్ని కలిశాను. వాళ్ళేమన్నారు? ఎవరెస్ట్ ఎక్కి 8 సంవత్సరాలు తపస్సు చేయమన్నారు. చేసేసావా? ఒసే గొటబాయమ్మ, ఈ పారాయణ పాపతో 23rd ఎపిసోడ్ చేసి 4 మంత్స్ కూడా కాలేదు, ఈ లోపల ఎవరెస్ట్ మీద 8 ఏళ్ళు తపస్సు ఎలా చేసేస్తుంది? నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే నీ మాట మార్చేసేదాన్ని కదా. ఈ మాత్రం దానికి ఎవరెస్ట్ హిమాలయాలు అవసరమా? నీ కరుణా కటాక్షాలు దయాదాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. నీ మాట తిరిగి రావడానికి ఏం చేసావు? ఎవరెస్ట్ సగం ఎక్కేశాక ఒక ఐడియా వచ్చింది. కిందికి దూకేసావా? ఆ రోజు కొచ్చిన కొనచ్చి స్ప్రే చేసిన స్వీట్ క్యాండీ తినడం వల్లే కదా నా మాట మడతడిపోయింది. అవును, ఆ బాటిల్లో ఇంకో 4 క్యాండీస్ మిగిలాయి, వాటిలో ఒకటి తీసుకుని తినేసాను, అంతే నా మాట మామూలైపోయింది. ఎప్పుడు వాడినా దాని పని ఇన్వర్ట్ చేయడమే కదా. అబ్బో, ఈ పారాయణ పిల్ల నాకంటే తెలివిగా ఆలోచించింది. నన్ను తక్కువ అంచనా వెయ్యకాలి. ఇప్పుడు ఏమంటావు, మమ్మల్ని కూడా గరుడ పురాణం చూసి పనిష్ చేస్తావా? అది మీ స్టైల్, నా రూటే సెపరేట్. అంతా మంచిగా జరిగింది కదా, ఇంకా ఈ పగలు ప్రతీకారాలు అవసరం అంటావా? లెట్స్ బి ఫ్రెండ్స్. కుదరదు, నా మనసు ప్రతీకారాన్ని కోరుతుంది. ఎలా తోచిన 50 కేజీలు కూడా ఉండవు. నీకో మనసు, దానికో ప్రతీకారం. తమిళ సినిమాలు బాగా చూస్తావనుకుంటా. మా చిన్నక్క నీ మంచి కోసమే చెప్తుంది, పో ఇంటికి వెళ్ళాడుకో. గుడ్ల గూప కల్లేసుకుని గుత్తంకేలా ఉంటది నీ మొహం, ఆరింద పెడతలాగా అక్కర్లేని సలహాలు ఇవ్వకు. నన్ను మాత్రం కొంచెం సింపుల్ గా శిక్షించు ప్లీజ్. మా ఇద్దరిని కూడా ఎలా శిక్షించాలో నువ్వే చెప్పే.
అది మీ స్టామినాను పచ్చి మీరే అడగండి. హలో అక్కలు, ఏంటి శిక్షలు డిసైడ్ చేసేస్తున్నారు? ఓయ్ పారాయణ పిల్ల, నువ్వు పనిష్మెంట్ ఇచ్చేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం చలపాయమ్మని కాదు, కాబోయే గొప్ప సైంటిస్ట్ ని. ముఖం మీద ఒకటి ఇచ్చానంటే గ్రహాలు దాటే గమ్యం లేకుండా పోతూనే ఉంటావు. మా ఆలివ్ అన్నంత పని చేస్తుంది తెలుసు, అందుకే మనం ఒక ఒప్పందానికి వద్దాం. యు మీన్ అగ్రిమెంట్? అవును, పరస్పర అంగీకారం. నేను అంగీకరించను. ఇది తూచ్ తొండి. న్యాయంగా న్యాయం అంటూ ఒకటి ఉంటుంది కదా, ధర్మాన్ని ధర్మం తప్పకుండా పాటించాలి కదా. గుట్లు గొప్ప. అయ్య బాబాయ్, అస్సలు అర్థం కాలేదు. ఆలస్యమైన పర్లేదు, అర్థమయ్యేటట్టు చెప్పు. మీరు రివెంజ్ తీర్చుకుంటున్నప్పుడు నేను మీకు అడ్డు చెప్పానా? కుంభి పాకం, ఈ పేరు ఏదో బాగుంది, ఈ శిక్ష వేసేద్దాం. వేసేయండి వేసేయండి. అడ్డు చెప్పలేదు. అవునవును, అడ్డు చెప్పలేదు. మరి నాకు అడ్డు చెప్పడం న్యాయమా? న్యాయం కాదు కానీ. నోరు ముయ్యి, నోరు ముయ్యి. అంతే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మిల్లి. ఏంటా శిక్ష? ఏ చెప్తేనే కానీ ఒప్పుకోవా? మేము నీకు ముందుగానే చెప్పాం కదా. సరే, ఇది నీ టేస్ట్కి రిలెవెంట్గానే ఉంటుంది, నీకు బాగా ఉపయోగపడుతుంది కూడా. థ్యాంక్ యూ. అట్లకడ ఎర్రగా కాల్చి నీ చెంపల మీద పావుగంట సేపు ఉంచుతాను. అప్పుడు నీ చెంపలు పర్మనెంట్గా ఎర్రగా ఉండిపోతాయి, నువ్వు బ్లష్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. నీ మూతి కూడా మండుతున్న మూకిడి మీద 30 నిమిషాల పాటు రుద్దేస్తాను. లిప్స్టిక్ కొనక్కర్లేదు ఇంకా. నాకు వేయబోయే శిక్ష కూడా అలా వైలెంట్ గానే ఉంటుందా? నీకు డబుల్ డోస్. నా మీద ఎందుకు అంత ప్రేమ? నీ వల్లే కదా నా మాట మడతడిపోయింది. ఏంటా శిక్ష? నీ చెవులకి వేరు వేరు ఇయర్రింగ్స్ పెడుతుంటావు కదా. అవును, అది నా ఐడెంటిటీ. ఒక చెవుకి లారీని ఇంకో చెవుకి బస్సుని వేలాడదీసేస్తాను. నీమోకి ఎలాంటి శిక్ష అంటే? నా శిక్షతో పాటు మిల్లీ ఆలివ్ల శిక్షలు కూడా నాకే వేశాయక్క. వీళ్ళు చిన్న చీమ కుడితేనే వెలువెళ్ళాడిపోతారు. ప్లీజ్ అక్క, వీళ్ళని వదిలే. కావాలంటే నన్ను శిక్షించి నీ రివెంజ్ తీర్చుకో. నేనంత కసాయిదాన్ని కాదు, జస్ట్ భయపెడదామని అన్నానంతే. థ్యాంక్ యూ. అయితే మా మీద రివెంజ్ తీర్చుకోవా? అచ్చి బుచ్చి ఆనపకాయ పిచ్చిడి, తగ్గేదే లే. ఇందులో వైలెన్స్ ఉండదులే. ఈ శిక్ష మీ ఇంటెలిజెన్స్కి ఒక పరీక్ష. ఇంటెలిజెన్స్ అంటే నేను ఖచ్చితంగా ఓడిపోతాను. ఇలాంటి తెలివైన టెస్ట్లు నాకు. ఆలస్యం చేయకుండా పాయింట్కి వచ్చే. నేను హిమాలయాల్లో ఏ నీళ్ళ కోసం వెతుక్కుంటున్నప్పుడు ఒక బాబా వచ్చి నాకు కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సూపర్ పవర్సా? నాకు కూడా టెలిపోర్టేషన్, టైం ట్రావెల్ ఇలాంటి 2-3 సూపర్ పవర్స్ ఉన్నాయి. నీవి సైంటిఫిక్, అయితే నావి కాస్మిక్. Show me your superpowers quickly. Milli. Pedaka. Chinna pilla. Oh.
చూసారుగా, నేను మీకు వేయబోయే శిక్ష ఇదే. అంటే మమ్మల్ని బొమ్మల్లా మార్చేస్తావా? అవును. అలా బొమ్మల్లా ఎంతకాలం ఉండాలి? మరి మాకు శాప విమోచనం లేదా? అది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటది. కాస్త అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్. ఇప్పుడు మీ ముగ్గురికి కూడా ఒక పవర్ ఉంది. మీ ముగ్గురులో ఎవరు ఎవరినైనా మనుషులుగా మార్చేయగలరు. మీ పవర్ ఒక్కసారే పనిచేస్తుంది, అది బొమ్మగా ఉన్నప్పుడు మాత్రమే. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. కాబోయే సైంటిస్ట్ ని అయినా అర్థం కాలేదు నాకు. నాకు అర్థమైంది. ఆలస్యం ఎందుకు? ఆట ఆరంభించండి. మీకు 3 ఛాన్సెస్ మాత్రమే ఇస్తున్నాను. మిల్లి, చిన్నక్క, మరి నేను నా పవర్ వాడేసాను, ఇంకా పనిచేయదు. పెద్దక్క, నువ్వు నీ పవర్ వాడలేదు కదా, ఇప్పుడు నువ్వు నన్ను మంచిగా మార్చే. మనిషిగా మారిపోయింది కదా, ఇంకా పవర్ పనిచేయదు. నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు నేను చిన్నక్కని మనిషిగా మార్చేస్తాను. చిన్నక్క, కాబోయే సైంటిస్ట్ ఇక్కడ. మరి నిన్నెవరు మారుస్తారు? అవును కదా, ఐడియా, నన్ను నేనే మార్చేసుకుంటాను. ఎవరి పవర్ వాళ్ళకి పనిచేయదు. మీకు ఇంకా 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఒక్క ఛాన్స్ చాలు. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. 50-50 ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ లాంటి ఆప్షన్స్ లేవా? అవసరం లేదు, మేము రెడీ. దాట్స్ ది స్పిరిట్. ఎవరు ఎవరిని మార్చినా ఎవరో ఒకరం బొమ్మలా ఉండిపోవాల్సిందే. మరి ఎలా? ఏముంది, మళ్ళీ నేనే బొమ్మలా మిగిలిపోతాను. మీకోసం నా జీవితాన్ని త్యాగం చేసేస్తానులే. డోంట్ వరీ, శాప విమోచనం మన దగ్గరే ఉంది. ఏంటి నేమో? ఏంటి చిన్నక్క? నేను 1, 2, 3 అంటాను, ముగ్గురం ఒకేసారి ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవాలి, ఓకేనా? సూపర్ ఐడియా నేమో. నేను రెడీ. వావ్, రెడీ. 1, 2, 3. చిన్నల్లా, చిన్నకోయ్, నువ్వు మామూలు మనిషివి కాదని నిరూపించేసుకున్నావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంప్టీనెస్. నువ్వు సాధించావు నీమో. థ్యాంక్ యూ అక్క. పారాయణ పాపక్క, నన్ను మళ్ళీ ఒకసారి బొమ్మని చేయవా? ఎందుకు? సబ్స్క్రైబ్ నోట్ చెప్పడానికి. ఓకే, మళ్ళీ మామూలుగా మార్చేయాలి మరి. అలాగే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి.